ప్రియులారా, మనలను గూర్చి మనము ఏమని అనుకుంటున్నాము లేక నిన్ను గూర్చి నీవు ఏమని అనుకుంటున్నావు అనేది చాలా గొప్ప ప్రశ్న. ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. ఒక రకం మనుషులు ఎవరు అంటే తమను గూర్చి తాము ఏమో అని అనుకుంటారు. వీఆర్ సంథింగ్ అనుకోవడం వారి అలవాటు. మరికొంతమంది ఉంటారు ప్రపంచంలో, వారు ఎలాంటి వాళ్ళంటే మేము ఏమీ కాము అని అనుకుంటాం. వీఆర్ నథింగ్ అనుకోవడం వాళ్ళకి అలవాటు. ఒకరేమో మేము ఏమో అయ్యున్నాము అనుకుంటారు, మరి ఒకరేమో మేము ఏమీ కాము అని అనుకుంటారు. ఇట్లా వీరు ఎందుకు అనుకుంటున్నారు అని కానీ మనం ప్రశ్నిస్తే, వారు ఎవరితోనో తమ తాము పోల్చుకుంటూ ఉంటారు. కనుక వారికంటే చదువులో ఎక్కువ, వారికంటే ధనములో ఎక్కువ, వారికంటే ఉద్యోగ స్థాయిలో ఎక్కువ, వారికంటే భారతదేశ సామాజిక పరిస్థితులను బట్టి కులములో ఎక్కువ, అలాంటి వారితో పోల్చుకున్నప్పుడు అనుకుంటారు మేము ఏమీ కామండి, ఆయన కులము పెద్దది, ఆయనకు ఎంతో డబ్బుంది, ఆయన ఎంతో చదువుకున్నాడు, తర్వాత ఆయన పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు, అలాంటి వ్యక్తి ముందు నేను ఏమీ కాను అని చెప్పి కృంగిపోతూ ఉంటాడు. మరికొంతమంది వీళ్ళకంటే అన్ని విషయాల్లో తక్కువగా ఉంటారు. కులము తక్కువ, ఉద్యోగం తక్కువ, చదువు తక్కువ, ధనము తక్కువ, అలాంటి వాళ్ళతో పోల్చుకొని వీళ్ళేమనుకుంటారంటే మేము ఏమో అయ్యున్నాము అని అనుకుంటారు. ఈ రెండు పరిస్థితులు కూడా అవి సరైనవి కావు. నేను ఏమో అయ్యున్నాను అనుకునేవాడు గర్వాంధుడవుతాడు, నేను ఏమీ కాను అనుకునేవాడు కృంగిపోతాడు. అహంకారంతో బ్రతకడం అది దేవుని చిత్తం కాదు. నేను ఏమీ కానని చెప్పి పూర్తిగా కృంగిపోవడం అది కూడా దేవుని చిత్తం కాదు. నువ్వు ఏమయ్యున్నావో అది నీవు బాగా తెలుసుకోవడం చాలా మంచిది. ఒక ప్రాక్టికల్ ఇలస్ట్రేషన్, ఒక క్రియాశీలకమైన ఉదాహరణ ఒకటి నా జీవితంలో జరిగిందే చెప్తాను, తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోదాం. సంవత్సరానికి ఒక రెండు సార్లు కలకత్తా పట్టణం వెళ్ళి అక్కడ ఉన్న ఒక దేవుని సేవను చూచేటువంటి, వాళ్ళ సేవలో పాలిపంపులు పొందే అవకాశం నాకు ప్రభు అనుగ్రహించారు. దాదాపు ఒక 6-7 సంవత్సరాలుగా ఆ కలకత్తా పట్టణానికి వెళుతుంటే ఒకసారి అన్నారు, మీరు ఈ పనికి ముందు రోజు వస్తున్నారు, పని ముగించుకొని వెళ్ళిపోతున్నారు, అట్లా కాదు, ఒకటి 2 రోజులు ఎక్స్ట్రా ఉంటే మేము కలకత్తాలో అన్నీ చూపిస్తాం కదా అని చెప్పి వారు కోరితే, ఒక పర్యాయం వాళ్ళ మధ్యకి పోయినప్పుడు ఒక 2 రోజులు ఎడిషనల్గా ఉండి వారితో ఉన్నప్పుడు ఆ సిటీ అంతా చూపించి ఒక మ్యూజియంకి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళుతూనే ఆ మ్యూజియంలో ఒక గదిలోనికి మమ్మల్ని వెళ్ళండి అని చెప్పి మాతో వచ్చిన లోకల్ పీపుల్ వెనకాల ఉండిపోయారు. మేము ఆ గదిలో లోపలికి వెళ్ళగానే ఒక్కసారి చాలా నవ్వాల్సి వచ్చింది. నవ్వుకొని వెనక్కి చూస్తే మన వాళ్ళు అన్నారు, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి అన్నారు. సరే మరికొంచెం ముందుకు వెళితే మళ్ళీ ఒక్కసారి బాగా నవ్వాల్సి వచ్చింది. మళ్ళీ వెనక్కి చూస్తే మరికొంచెం ముందుకు వెళ్ళండి అన్నారు. మరికొంచెం ముందుకెళ్తే మళ్ళీ నవ్వాల్సి వచ్చింది. మరికొంచెం ముందుకెళ్ళమన్నారు బయట నుంచి. మరికొంచెం ముందుకెళ్తే మా నవ్వం తాగిపోయింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఆ గదిలోకి వెళ్ళగానే అటు ఇటు కూడా అద్దాలున్నాయి. ఆ అద్దాల మధ్యలోనికి రాగానే, మొదటి అద్దాల మధ్యకి వెళ్ళగానే తాటి చెట్టంత పొడుగున్నట్టు కనిపించాను. అసలు నేనేనా? నా ముఖం చిన్న చిన్న పిడతలా కనబడుతుంది అన్నమాట. ఒరే నేనేనా అని నవ్వొచ్చింది. చూడగానే కొంచెం ముందుకు పోండి అంటే మరికొంచెం ముందుకు వెళ్ళగానే అవి అద్దాలే. ఆ అద్దాల్లో ఎలా కనబడ్డానంటే రుబ్రోలు పత్రంలాగా ఇంత కనబడుతున్నాను నేను, ఇంత పెద్దగా దెబ్బకి ఎప్పుడైనా నేను అని మళ్ళీ నవ్వొచ్చింది. మరికొంచెం ముందుకు పొమ్మంటే మరికొంచెం ముందుకు వెళ్ళగానే ఏం జరిగిందో తెలుసా? నేనేదో మరుగుజ్జువాడిలాగా ఇంత కనబడుతున్నాను అద్దంలో, నేను ఇంత పొట్టుగా ఎప్పుడైనాను అని నవ్వొచ్చింది. చివరి దగ్గరికి వచ్చేసరికి నేను ఎట్లున్నానో అలానే కనబడ్డాను. నాకు నా నవ్వు ఆగిపోయింది. ఈ ఇలస్ట్రేషన్ మీకు ఎందుకు చెప్పాను అంటే, మీరు మనుషులతో మిమ్మల్ని మీరు పోల్చుకున్నప్పుడు తాటి చెట్టంత ఎత్తుగన్నా కనబడతారు, రుబ్రోలు పత్రం అంత దెబ్బగన్నా కనబడతారు,
లేకపోతే మరుగుజ్జులాగైనా మీరు కనబడతారు. ఈ మనుషులందరూ మ్యాజిక్ మిర్రర్స్. అర్థమవుతుందా మీకు? మీరు ఎలాగున్నారో మిమ్మల్ని అలాగే చూపించడం ఏ మనిషికి చేతనవ్వదు. కనుక ఈ మనుషులందరూ మ్యాజిక్ అద్దాలు లాంటి వారే. అసలైన అద్దం ఎవరు అంటే దేవుడే అసలు సిసలైన అద్దం. ఆయన ముందుకు పోయినామనుకోండి మనం ఎలా ఉన్నామో అలానే చూపిస్తాడు. అప్పుడు మనకు అర్థమవుతుంది మనము ఏమై ఉన్నామో అనే విషయం. ఈ రోజున దేవుని ఎదుటకు రాకుండా మనుషులు ఎదుట మనల్ని మనం పెట్టుకొని ఆడికంటే నేను మంచోడినండి, ఆడికంటే చాలా ఆత్మీయుడనండి, వానికంటే చాలా నీతిమంతుడినండి, ఆవిడ గారి కంటే నేను పెద్ద పరిశుద్ధురాలనండి, ఆవిడకంటే పెద్ద ప్రార్థనా పరురాలని మనం చాలాసార్లు అహంకారులం అయిపోతుంటాం. లేకపోతే మనకంటే బాగా ఉండే వాళ్ళని చూసి మనము కృంగిపోతూ ఉంటాం. ప్రియమైన స్నేహితులారా వినండి, ఈ మనుషుల ఎదుట మనల్ని మనం పెట్టుకుంటే ఎప్పుడూ మనం ఏంటో మనకు అర్థమై చావదు. కనుక దేవుని ముందుకు వద్దాం, వస్తే మనం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చదివిన వచనంలో దేవుని ఎదుట ఒక జనాంగాన్ని చూచి దేవుడు అంటున్నాడు. ఏమన్నాడో తెలుసిన వినండి చాలా జాగ్రత్తగా. పురుగు వంటి యాకోబు అన్నాడు. అంటే దేవుని ఎదుటకు వస్తే మనుషులము మనం ఏమని అర్థమవుతామో తెలుసా? పురుగు వంటి వాళ్ళము అని అర్థమవుతుంది. దేవుని ఎదుటకు వచ్చినోడు ఎవడు పురుగును అనుకోకుండా పర్వతాన్ని అని అనుకోలేడు. అర్థమవుతుందా? ఎందుకో చెప్తాను వినండి. దేవుని ఎదుటకు వస్తే మనము ఇలా మనకి అనిపిస్తుంది అని చెప్పడానికి మనము నమ్మిన దేవుడు, ఈ లేఖనం పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న దేవుడు, ఆయన ఎటువంటి వాడో చెప్పన చూపిస్తాను. చూడండి ఒక్క మాట, యెషయా గ్రంథం 66:1 ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 66:1 ఈ మాట గమనించండి. ఇలాంటి వ్యక్తి ఎదుటకు వచ్చినప్పుడు మనము పురుగులమని అనిపించక పర్వతాలమని ఎట్లా అనిపిస్తుంది మనకు? చౌతాన్ యెషయా గ్రంథం 66:1 ఇలా ఉంది. యెహోవా ఇలాగు ఆజ్ఞించుచున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా నిమిత్తం కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది అన్నాడు. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు. ఆయన పాదపీఠమైన భూమి మీద మనం ఇక్కడ కూర్చున్నాం. అటువంటి మహాదేవుని ఎదుట మనము ఏ పాటి వారమని అనిపిస్తుంది కదా. ఇప్పుడే మన వాళ్ళు చాలా మంచి పాట పాడారు ఆరాధనలో నడిపించడానికి. ఆ మాట కూడా చూపిస్తాను రండి. ఇలా రాసి ఉంది యెషయా గ్రంథం 57:15 ఇలా చదువుతాం. యెషయా గ్రంథం 57:15 మహాగణుడను మహోన్నతుడును పరిశుద్ధుడను నిత్య నివాసైన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నేను నివసించువాడను. ఆయన మహాగణుడు, ఆయన మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిత్య నివాసి, ఆయన మహోన్నతమైన స్థలములలో ఆయన నివసించేవాడు. ఆయన ఎదుట నిన్ను నువ్వు పెట్టుకొని చూసుకుంటే నువ్వు పురుగువని అనిపించక పర్వతానివని అనిపించదు. మరో మాట చూపన వినండి చాలా జాగ్రత్తగా ప్రియులారా. ఈ సంగతి కూడా జ్ఞాపకం చేస్తాను. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఇవన్నీ దేవుని గురించిన సంగతులు సుమ. ఈ మాట గమనించాలి, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, ఆయన మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహోన్నతమైన స్థలములలో ఆయన నివసించేవాడు అనేది లేఖన సత్యం. ఈ మాట కూడా చూడండి, పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6:16 చదువుతున్నాను. చూడండి 6:16 ఇలా ఉంది, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఈ మాట మీరు గమనించాలి, మనము సమీపింపరాని మహా తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము కలిగినటువంటి దేవుడు ఆయన. ఆయన ఎదుటకు వచ్చినప్పుడు ఎవరికైనా ఖచ్చితంగా నేను పురుగు వంటి వాడనే అని అనిపిస్తుంది. ఇలా మీ జ్ఞాపకం చేస్తాను, ప్రభు అయిన యేసుక్రీస్తు
ఈ దేవుడు ఎవరు? ఆకాశం నా సింహాసనం, భూమి నా యొక్క పాదపీఠం, నేను మహోన్నతుడను మహాగణుడను, నేను పరిశుద్ధుడను నిత్య నివాసని, అలాగనే మహోన్నతమైన స్థలములలో నివసించువాడను అని చెప్పిన దేవుడు, మన సమీపింపరాని మహా తేజస్సులో ఆయన మాత్రమే వసించే దేవుడు, ఈ భూమి మీద శరీరంతో యేసుప్రభువుగా ఉన్నప్పుడు ఆయన శిష్యుల్లో ఒక ఆయన గారు ఆయన రొమ్మున ఆనుకుని ఉండేవాట. ఆయన పేరే యేసు రొమ్మున ఆనుకుని ఉన్న శిష్యుడు అని సువార్తల్లో గ్రంథస్థం చేయబడింది. అటువంటి ఆయన ఈ గొప్ప దేవుని చూచినప్పుడు ఆయన పొందిన అనుభూతి ఒకటి రాశాడు. ప్రకటన గ్రంథం 1:17 ఉంటుంది. అక్కడ మనం ఏమని చదువుతామంటే, నేను ఆయన్ను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదములు యొద్ద పడి తిని. యోహాను దగ్గరికి పోయి, ఏమయ్యా యోహాను, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన రొమ్మును ఆనుకుని ఉండేవాడేవి కదా, మరి ఇప్పుడు కాలం మీద ఎందుకు పడ్డావు అంటే, ఆయన చూచానండి, ఆయనేంటో నాకు అర్థం అవ్వగానే నా బతికేటో నాకు అర్థమైపోయింది. నేను ఆయన రొమ్మును ఆనుకుని ఉండవలసిన వ్యక్తిని కాదు, ఆయన పాదాల మీద కుప్పకూలిపోవలసిన వ్యక్తినని నాకు అర్థమై కుప్పకూలినాను అంటాడు. మీకు అర్థమవుతున్నదా? ఈరోజు దేవుని ఎదుటకు వచ్చినప్పుడు ఇవ్వండి, అది ఎవరమైనా కానీ, మన స్థితిగతులు ఏమైనా కానీ, మనకు రావాల్సిన అనుభవం ఏంటనంటే, యోహానికి వచ్చిన అనుభవమే మనకు రావలసి ఉంది. ఈ రోజున మన వాళ్ళు అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలానే వల్లిస్తుంటారు మాటలు, ఆరాధనలో కూడా ఇలాగే చెప్తారు. ఏమంటారో తెలుసా? వినండి, ప్రభువా నేను దుమ్మిని ప్రభువా, నేను ధూళిని ప్రభువా అని ఆరాధిస్తారు. అదేమీ తప్పు కాదు, మనం నిజంగా దుమ్ము లాంటి వాళ్ళమే, నిజంగా ధూళి లాంటి వాళ్ళమే. కొంతమంది ఆరాధించినప్పుడు అంటుంటారు, ప్రభువా చచ్చిన కుక్క లాంటి వాడనే ప్రభు అంటారు. ఇది కూడా నిజమే, మనం దేవుని ఎదుట చచ్చిన కుక్క లాంటి వారమే. ఇక్కడ ప్రార్థనలో ఈ మాటలు వల్లించారు, ఆరాధించినప్పుడు ఈ మాటలు వల్లించారు. కొంచెం వాళ్ళ మందిరం బయటకు రాగానే మీరు ఇట్లా పలకరించండి, సిస్టర్ దుమ్ము గారు అని పిలవండి. ఈవిడ మీ దుమ్ము దులపకపోతే ఒట్టు, సిస్టర్ దుమ్ము గారు అని పిలవండి. ఈవిడే కదా ప్రార్థనలంది, దుమ్ము లాంటి దాన్ని ప్రభువ, ధూళి లాంటి వా దాన్ని ప్రభువ అన్నారు. సరే బయటకు వచ్చాక సిస్టర్ దుమ్ము ధూళి అని పిలవండి, మీ దుమ్మి దులుపుతాది ఆవిడ. ఏమండి, బ్రదర్ గారు బయటకు వచ్చారు, ఈయన చచ్చిన కుక్క లాంటి వాడిని ప్రభువా అన్నాడు కదా. ఇక్కడ బయటకు వచ్చాక చచ్చిన కుక్కని పిలవద్దులేండి, బాధపడతాడు, కనీసం కుక్క అని పిలవండి. ఇతను మురిగే కుక్క, కరిచే కుక్క కాకపోతే ఒట్టు. మరి మందిరంలో ఎందుకు ఈ మాటలు వల్లించారంటే, ఎవరినో ఇంప్రెస్ చేద్దామనుకుంటున్నారు. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి? బహుశా దేవుణ్ణి ఇంప్రెస్ చేద్దామనుకుంటున్నారేమో, లేకపోతే చుట్టూ ఉన్న మనుషులను ప్రియులారా ఎవరిని సంతోషపరచడానికి ఈ మాటలు వల్లిస్తున్నారేమో. ఇలాంటి ప్రార్థనలు, ఇలాంటి ఆరాధనలు దేవునికి భలే కోపాన్ని పుట్టిస్తాయి. నీ అనుభవంలో లేనిది, నీ గ్రహింపులో లేనిది ఊరికే పెదవులతో పలుకుతావే, ఇది సరైన విధానం కాదు సుమా. నిజమే నీవు దుమ్మి ధూళి అని అంటే, సిస్టర్ దుమ్మి ధూళి అండం కూడా అది ఎక్కువేనండి. అంతకంటే తక్కువైన మాట ఏదైనా ఉంటే అది నాకే వర్తిస్తుందని అంత దీన మనసు కనపరుస్తారా మన సిస్టర్ గారు? చచ్చిన కుక్క లాంటి వాడని అని ప్రార్థించిన ఆయనకు కుక్క అని పిలిస్తే, బ్రదర్ కుక్క కంటే నీచమైన పదం ఏదైనా ఉంటే ఆ పదానికి నేనే సరిపోయిన వాడను, కుక్క కంటే నీచమైన పదం ఉంటే పిలండి బ్రదర్, అది నా బతుకు అని మనం నిజంగానే దీన మనసు కనపరుస్తామా? మీరు ఇక్కడ ఉన్నారా లేదా, అర్థమవుతుందా? వినండి ప్రియులారా, మనం ఇలాగ మనుషుల్ని మనం సంతోష పెట్టడానికో, అబ్బా ఎంత ప్రార్థనాపరుడండి, ఆవిడ ఎంత దీన మనసు కలిగిన సిస్టర్ గారండి, ఎంత తగ్గించేసుకున్నారండి అని మనమనుకుంటాం. కానీ ఆయన అంటాడు, నాకు ఒళ్ళు మండిపోతుంది అంటాడు. ఎందుకో తెలుసా? అది మీ అనుభవంలో లేదు, మీరు నోటి మాటలు చెబుతున్నారు. అలా స్తుతించేవారంటే, అలా ప్రార్థించేవారంటే దేవునికి కోపమట. ఆయనే చెప్పాడు, నేను చెప్పలేదు. చూపించినా మీకు ఆ వచనం చదువుతున్నాను చూడండి. కీర్తనల గ్రంథం నుంచి నేను చదువుతున్నాను ఈ మంచి మాట. తప్పుడు ఆరాధన, తప్పుడు ప్రార్థనలు చేసే వారి గురించి దేవుడు బాధపడుతూ ఇలా అన్నాడు. చదువుతున్నాను చూడండి, కీర్తనల గ్రంథం నుంచి
ఎనిమిదవ కీర్తన 37వ చరణం చదువుతున్నాను. 78వ కీర్తన 37వ చరణం ఇలా ఉంది. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకతో ఆయన యొద్ద బొంకిరి అన్నాడు. వీళ్ళు ముఖస్తుతులు చేస్తున్నారు. నేను దుమ్మిని ప్రభువా, ధూళిని ప్రభువా, నేను చచ్చిన కుక్కలంటోడు నాయన, నేను పురుగులాంటి దాని నాయన అని వీళ్ళు చెబుతున్నారే. వీళ్ళు నా ఎదుట ముఖస్తుతులు చేస్తున్నారు, వారి పెదవులతో నా దగ్గర బొంకుతున్నారు. ఇది నిజంగా వాళ్ళ గ్రహింపు కాదు, ఇది దేవుని యొక్క మాట. కనుక ప్రియులారా, దేవునికి ముఖస్థుతులు చేయటం అంటే మన భాషలో కమ్మ కట్టడం లేకపోతే సెటార్లేయడం అని అంటున్నామే, అదనమాట. హృదయంలో గ్రహింపు లేకుండా మనం దేవుని స్తుతించినప్పుడు నేను దుమ్మిని ధూళిని చచ్చే కుక్కని పురుగునని చెప్పడం, ఆయనకి ముఖస్థుతి చేయడం, మన పెదవులతో బొంకడమే అనే విషయం అర్థమైతే గ్రహింపుతో ఆరాధిస్తాము, గ్రహింపుతో మనం ప్రార్థనలు చేస్తాం. మిత్రులారా వినండి, దేవుని ఎదుటకు మనం వచ్చి మన గురించి మనం చూసుకున్నప్పుడు చక్కగా మనం చెప్పవలసిన మాట ఇదే, కానీ అది గ్రహింపులో ఉండాలి. గ్రహింపులోనికి వచ్చిన ఒక ఆయన దేవుని ఎదుట తన గురించి తాను ఏమని చెప్పుకున్నాడో చూపించి మన టెక్స్ట్ దగ్గరకు వచ్చి దాన్ని వివరిస్తాను. 22వ కీర్తన 6వ చరణం చూడండి. కీర్తన గ్రంథం నుంచి 22వ కీర్తన 6వ చరణంలో ఇలా వ్రాసి ఉంది. 22వ కీర్తన 6వ చరణంలో ఇలా మనం చదువుతాం. చదువుతున్నాను చూడండి ప్రియులారా. దావీదు అంటున్నాడు ఇట్లా, నేను నరుడను కాను, చెప్పండి తర్వాత మాట, నేను పురుగును. నేను నరుడను కాను, నేను పురుగును. నాకు అర్థమైపోయింది నా స్థితి ఏంటో. దేవా, నీ ఎదుట నన్ను నేను చూచుకున్నప్పుడు నేను నరుడను కాను, పురుగును. అదే దావీదు మనుషులందరూ తన చుట్టూ చేరి అతనిగా బలే ఇవ్వనండి ఇవ్వండి పైకెత్తేస్తున్నారు, మొలం చెట్టెక్కించేస్తున్నారు. దావీదా నువ్వెంత నువ్వు అంత అంటే ఇవ్వండి. యథార్థమైన హృదయంతో దావీదు తన స్థితిని ఇలానే చెప్పాడు. ఒక అధ్యాయంలో అతను పలికి 4 మాటలు చూపిస్తాను. రండి, 4 పదాలు. 1 సమయాలు గ్రంథం 18వ అధ్యాయం. సమయాలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో దేవుని ఎదుట తన్ను తాను పెట్టుకొని ఆయన పలికిన మాటలు చదువుతాను చూడండి. 1 సమయాలు 18:18లో ఇలా ఉంది. అందుకు దావీదు, రాజులకు అల్లుడు నగుటకు నేను ఎంతటి వాడను, నా స్థితి అయినను ఇస్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివని సవులుతో అనెను. గమనిస్తున్నారా, నేను ఎంతటి వాడను, నేను ఏ పాటి వాడను. మనోళ్ళు ఈ పాట భలే పాడేస్తారు, ఏ పాటి వాడను ఏసయ్యా, కొంతైనా యోగ్యుడును కానయ్యా. నిజంగానే పాడేమా, దొంగ పాటలు పాడతారు, అది హృదయంలో గ్రహింపు ఉండదు. కానీ ఊరికే పాడేమనుకుంటారు, ఏ పాటి వాడను ఏసయ్యా, కొంతైనా యోగ్యుడును కానయ్యా అని పాడితివే. నిజంగానే హృదయంలో అలాంటి గ్రహింపే మనకు ఉందంటారా అన్నది ప్రశ్న. ఇక్కడ దావీదు అంటాడు 22వ కీర్తనలో, నేను నరుడను కాను, పురుగును అన్నవాడు నేను ఎంతటి వాడను, నేను ఏ పాటి వాడను అన్నాడు. ఇక్కడ ఇదే అధ్యాయం 23వ వచనం చూడండి. అదే 1 సమయాలు 18:23లో ఇలా వ్రాసి ఉంది. సవులు సేవకులు ఆ మాటను బట్టి దావీదుతో సంభాషింపగా దావీదు, నేను దరిద్రుడనై ఎన్నిక లేనివాడనై ఉండగా అన్నాడు. నేను దరిద్రుడను, ఎన్నిక లేనివాడను. గమనించండి ప్రియులారా, ఇతను దేవుని చేత కోరుకోబడినవాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు, ఇశ్రాయేలులకు రాజు కాబోవలసిన వాడు. ఆయన అంటున్నాడు ప్రియులారా, నేను ఎంతటి వాడను, నేను ఏ పాటి వాడను, నేను దరిద్రుడను, నేను ఎన్నిక లేని వాడను, నేను నరుడను కాను, నేను పురుగును. ఇట్లా అతను చెప్పడానికి గల కారణం, ఆయన తన్ను తాను ఎవరితో పెట్టి పోల్చుకుంటున్నాడు అంటే, మనుషులతో పెట్టుకొని పోల్చుకుంటే నేను మొరగాడను, నేను అభిషేకించబడిన వాడను, నేను వరములు ఉన్నవాడను, నేను గొల్యాతును జయించిన వాడను, నేను ఆత్మాభిషేకము గలవాడను, నేను చాలా మొరగాడనని చెప్పుకోవాలి. అతను మనుషులతో తను తాను పోల్చుకోలేదు, దేవుని ఎదుట తన్ను పెట్టుకొని చూసుకుంటున్నాడు. గనకనే ఈ పదాలు వచ్చాయి ఆయన నోటి వెంబడి.
మిత్రులారా, ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో దేవుని ఎదుట కూర్చున్నాం అనే ఆలోచన కలిగి అసలు ఆయన ఎదుట నిన్ను గురించి నీవు ఏమని అనుకుంటున్నావు? వాట్ డు యు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? నిన్ను గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ప్రియులారా, ఈ ప్రశ్నకు ఈ మందిరంలోంచి ఒక అడుగు బయటకు పెట్టే లోపే జవాబు చెప్పి తీరాల్సిందే. చెప్పు నువ్వేంటో. మన ఊరకనే రాలేదు, ఆయన మాట్లాడితే విందామని వచ్చాము. మనం కూడా దేవునితో ఏదో మాట్లాడుకోవడానికే వచ్చాము. ఇప్పుడు దేవుని ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను. ఒక ప్రశ్న నిన్ను గురించి నువ్వు ఏమననుకుంటున్నావు దేవుని ఎదుట? దానికి చెప్పు జవాబు. చెప్పే మెట్లు దిగు, చెప్పకుండా దిగడానికి ప్రయత్నం చెయ్యొద్దు. ఒక దోషము నీ మీద మిగిలిపోతుంది అని సేవకునుగా నేను డిక్లేర్ చేస్తున్నాను ఈ రాత్రి. ప్రియుడు, చాలా జాగ్రత్తగా ఇప్పుడు దేవుని ఎదుట మనం వచ్చినప్పుడు మనం ఇలా ఎంచుకోగలిగితే దావీదులాగే దేవుడు తన పరిచర్యలు మన కొరకు చేస్తాడు, దేవుడు తన పరిచర్యలు మనకు అందిస్తాడు. ఇలా చెప్పనివ్వండి, దేవుడు పురుగులకు పరిచర్య చేస్తాడు, పర్వతాలకు చేయడు. నేను దేవుని ఎదుట పర్వతాన్ని అనుకుంటే దేవుడు పర్వతాలకు పరిచర్యలు చేయడు, ఆయన పురుగులకు సేవ చేస్తాడు. సరే, మనం చదివిన ఈ వచన భాగాల్లో ఆయన పురుగు వంటి యాకోబు నేను నీకు ఇలా సేవ చేస్తున్నానయ్యా అని చెప్పుకున్నాడు. అక్కడ ఐదు రకాల సేవలు ఉన్నాయి, ఐదు చెప్పి ముగించేస్తాను. రండి మళ్ళీ యెషయా గ్రంథం 41వ అధ్యాయానికి వచ్చేయండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలలో ఈ 3 వచనాలలో 5 సేవలున్నాయి. అమ్మ వింటున్నారు కదూ, 5 సేవలున్నాయి. ఎవరైతే నిజముగా దేవుని ఎదుట తన్ను తాను ఒక పురుగుగా ఎంచుకుంటారో, దావీదు వలె అలా డిక్లేర్ చేస్తారో, అలాంటి వారికి దేవుడు పరిచర్యలు చేస్తాడు. ప్రియులారా, మొదటి సేవ చదువుతున్నాను 14 వచనంలో. ఇలా రాసి ఉంది, పురుగు వంటి యాకోబు స్వల్ప జనముగు ఇస్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చు.